అవకాశం ఇస్తాను. రామారావు గారు చెప్పండి. రామారావు గారు చెప్పండి చెప్పండి. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత బీజేపీతో రైట్ చెప్పండి చెప్పండి. నిలబెట్టి ఇది చేస్తే వాడ దాటిన తర్వాత వాడ దాటేదాకా మరి వాడమల్లయ్య అని వాడ దాటగానే బీజేపీ బలోపేతం అవ్వగానే మరి ఆత్మని గారిని బయట పంపి బోర్డు మల్లయ్య అన్నటువంటి నైజం మోడీ గారి సారి అది వాళ్ళ వ్యక్తిగతం మాకు సంబంధం లేదు. కానీ మీకు అసలు మీకు అసలు మీ మీ పార్టీ గురించి మీ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ ఉదయం దగ్గర జరిగినటువంటి రాజకీయం గురించి మాట్లాడండి. మీకు అద్వానీ గారు బీజేపీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. బాబు మా ఇద్దరు కలిపి మా వైజాగ్ జోన్ గురించి మాట్లాడండి, మాకు పుణ్యం ఉంటది. రాజశేఖర రెడ్డి గారు పార్టీ ఉదయం సాక్షిగా రాజకీయం చేశారు. ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి మీరు మాట్లాడతారంటే కోర్టుని కాపాడుకోండి కోసం పోరాడండి. మీరు అన్నారు సార్ ప్రభు ఏం చేస్తుందని, మేము వేసి చూస్తున్నాం సార్, అడుగుతున్నాం. మొదటే చెప్తాను మీకు వడ్డించేవాడు మనాడైతే కడపటి బంతులు కూర్చున్నా సరే అన్ని అందాల్సిందని. మాకు అలా లేదు సార్. చూడండి ఈ ప్రజాదారి చేయాలి, మనం ఉనికిని ఎలా చాటుకోవాలని చూస్తుందే తప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని మట్టి దృష్టిలో పెట్టుకోలేదు సార్. 17లో ఉంటే 17 ఉందంటే 17లో ఆ పేరు లేదు రాదు. ఎందుకంటే అది ఇచ్చే ఉద్దేశం అనేది మీరు అడగొద్దు తప్పంతా కేంద్రం మీద లేకపోతే వేరే పార్టీల మీద వేసేయండి. మీరు అంతే ఒక విషయం చెప్తాను సార్, ఖచ్చితంగా పోరాటం చేస్తేనే కానీ వచ్చే విధానం కనపట్టలేదు సార్. ఎందుకంటే ఎవడైతే పైకి లెగిస్తాడో అని ఎత్తి మీద వేయడు పవన్ చంద్రబాబు నాయుడు అన్నారు. అతనికి ఓటు ఓటుకు నోటు కేసు పెట్టారు, లోన పెట్టారు. ఎవరు పెట్టారు? ఏముంది సార్? ఒక నిమిషం సార్, మాట్లాడండి. 1x1 మాట్లాడుకుందాం, టైం ఉంది కదా. రామారావు గారు చెప్పండి. సార్ నియంతలా వ్యవహరించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలా పడుతో ఇదే నియంతలా వ్యవహరించి ఆంధ్ర రాష్ట్రానికి మట్టికి ఆంధ్ర ప్రజలకు మట్టికి అన్యాయం చేస్తే బీజేపీ కూడా అదే పరిస్థితి తప్పదని నా వ్యక్తిగత ఒపీనియన్. పోరాటం అంటారా పార్టీలో ప్రజా పోటీ ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రజా పోరాటానికి రేపు రోజు పరిస్థితులు వస్తుందని చెప్పేసి మరి బీజేపీకి హెచ్చరికలు తెలియజేస్తున్నా సార్. పవన్ కళ్యాణ్ గారు మీ మీద అవమానం ఉంది మాకు, దయచేసి ప్రజా ప్రయోజనాల కోసం ఆంధ్ర ప్రజల మరి ప్రయత్నాల కోసం పోరాడండి తప్ప మరి భుజం మీద లొంగిపోతే తడకి భంగపాటి కలుగుతుంది. మరి దయచేసి ఆలోచించండి బీజేపీ ఎలాంటి వారిని కూడా ఇది చేస్తే. ఎందుకంటే తను పీతల్లాగంట చూసారా, స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఎదగడం చూసుకుంటారు తప్ప రాష్ట్రాల యొక్క అభివృద్ధి వాళ్ళకి అక్కర్లేదు సార్. ఇది మట్టికి వాస్తవం సార్. దయచేసి కలిసి జగనన్న ఎన్నో పథకాలు పెట్టుకుని ముందుకు వస్తున్నాడు, ఆ పథకాలు అమలు జరగాలంటే మరి ఖచ్చితంగా మరి కేంద్రం మరి సహకరించాల్సిన బాధ్యత ఉంది. మన విశాఖపట్నాన్ని సాధించుకోవాలంటే కేంద్రం మనసు మార్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. దాన్ని తరపున స్కూల్ జనరేషన్ చేసుకున్నటువంటి వారికి మరి చేతులు ఎత్తు దండం పెడుతున్నాను. దయచేసి వ్యక్తిగత పదవుల కోసం కానీ పార్టీ ప్రయోజనాల కోసం కానీ కాదు, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో దానికి చేయగలమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. రైట్, మీరు రామారావు గారు కంక్లూడ్ చేసే ముందు మీరు అధికార పార్టీ అధికార ప్రతినిధిగా లేకపోతే మాజీ శాసనసభ్యుడిగా మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు ఉన్నారు, మీకు కూడా మంచి గుర్తింపు ఉంది గోదావరి జిల్లాల్లో.
రామారావు గారు, ఇక్కడ మీరు పవన్ కళ్యాణ్ మీద కళ పెట్టుకున్నాం ఆశ పెట్టుకున్నాం అని చెప్తున్నారు.